ఐఎస్ఐ ఏం చేస్తుంది ప్రభుత్వాలను అక్కడ ఎవరు ఎన్ని కావాలో డిసైడ్ చేస్తుంది అంటే సైన్యం ఇష్టం వచ్చినట్టు నడుచుకోవడానికి భారత్లో ఎప్పుడు అల్లకల్లోలం సృష్టించడానికి అక్కడ ఉన్నటువంటి తీవ్రవాద సంస్థలతో తమ కార్యకలాపాలు సాగడానికి ఆ తీవ్రవాద సంస్థని భారతదేశం మీదకి పంపించడానికి అలా పంపిస్తే భారత్ యుద్ధం చేయడానికి వస్తే అదుగో అదుగో అని చెప్పడానికి ఇదంతా సైన్యం చేస్తుంది ఆ సైన్యానికి ఐఎస్ఐ పాటు ఆ ఐఎస్ఐ సైన్యమే అక్కడ ప్రభుత్వాలు ఎవడు రావాలో ఎవడు పోవాలో డిసైడ్ చేస్తుంటారు ప్రజలు ఓట్లేసిన వీళ్ళకి కావాల్సిన వాళ్ళ కోసం రిగింగులు చేపిస్తారు లేదంటే దించేస్తుంటారు దానికి సాక్ష్యం అంతకుముందు ఇమ్రాన్ వీళ్ళు చెప్పినట్టు చెప్పు చేతల్లో నడుచుకున్నాడు కాబట్టి అతన్ని పిఎం చేశారు అతను ఈ మధ్య కాలంలో తన మనుషుల్ని సైన్యంలో పెట్టాలనుకున్నాడు తన మనుషుల్ని ఐఎస్ఐలో పెట్టాలనుకున్నాండి తన మాట వినేవాళ్ళని పెట్టుకోవాలనుకో కానీ వాళ్ళందరూ కలిసి ఒక్కటే ఈయనే పక్కన పెట్టేసినటువంటి పరిస్థితి చూసాం ఇదే పరిస్థితి అమెరికాలో కూడా జరుగుతోంది క్రమంగా సిఐఏ చెప్పు చేతల్లోకి దేశం వెళ్తుందా సిఐఏ కార్యకలాపాలు కీలకమవుతున్నాయి ఏదైతే ట్విట్టర్ వ్యవహారం వెలుగులోకి వచ్చాక ఇప్పుడు ఒక్కొక్క విషయం బయటకు వస్తుంది ట్రంప్ని గద్దె దించడం ఎందుకంటే ట్రంప్ ఎంత చెప్పినా యుద్ధాలు చేయట్లేదు యుద్ధాలు చేయకపోతే అమెరికా ఆధిపత్యం పోతుంది అమెరికా ఆధిపత్యం పోతే కనుక ప్రపంచం ముందు నార్మల్ అయిపోతారు కాబట్టి ఏదో ఒక అల్లకల్లోలం వివిధ దేశాల మధ్యన వివాదాలు సృష్టించి అది చల్లార్చే క్రమంలో ఆయుధ వ్యాపారుల్ని బాగు చేస్తూ ఆ ఆయుధ వ్యాపారుల ద్వారా ఏది వెనక ఉండేటువంటి అంటే స్మగ్లర్లు వీళ్ళందరినీ కంట్రోల్ చేస్తూ వాళ్ళందరి మీద తనాధిపత్యం ప్రదర్శిస్తూ తను లాగా ఉండాలనుకుంటోంది సిఐఏ అది వర్కౌట్ కాకపోతుంది దెబ్బతింటుందని భయపడి ట్రంప్ని గద్దదించారంటే ఏదైతే ట్విట్టర్ వ్యవహారంలో తాజాగా వెలుగులోకి వచ్చినటువంటి పేరు ఎల్విస్ ఛాన్ ఎఫ్బిఐ స్పెషల్ ఏజెంట్ ఇతను ఎప్పటికప్పుడు ట్విట్టర్తో ట్విట్టర్ అధికారుల మీద ఒత్తిడి తెచ్చేవాడు అన్నటువంటిది మ్యాక్ టాబ్ ఎవరైతే జర్నలిస్ట్ ఈ వ్యవహారాలు వెలుగులోకి వస్తున్నటువంటి వ్యక్తి మరొకసారి బయట పెట్టాడు ఓజీఏ అదర్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ అన్నటువంటి పేరుని దీనికి వాడాలి అన్నటువంటి కాన్సెప్ట్ ప్రొజెక్ట్ చేసుకొచ్చాడు సిఐఏ యాక్చువల్గా ఈ ట్విట్టర్ అధికారి అయినటువంటి స్టాసియా కార్డీల్ని పిలిపించి మరి ఎలాగ కావాలో అంటే ఎలాంటి ట్వీట్లు తీసేయాలి ఎలాంటి ట్వీట్లు పెట్టాలి అన్నటువంటిది వాళ్ళు ఏం చెప్తే అది చెయ్యాలని ఆదేశించారు అందుకు అనుగుణంగానే ట్విట్టర్ చేసుకొచ్చింది ఫారెన్ ఇంటర్ఫీరెన్స్ అన్నటువంటి పేరుతో కంటెంట్ రిమూవల్ ఆర్డర్స్ ఇస్తూ వచ్చింది సిఐఏ దాన్నే ఇక్కడ చేసుకుంటూ వచ్చారు ఎక్కువగా ఏదైతే ట్రంప్ పార్టీకి సంబంధించినటువంటి అనుకూల ట్వీట్లన్నిటి డిలీట్ చేయించడం అదే సందర్భంలో బైడెన్ అనుకూల ట్వీట్లని ప్రోత్సహించేలా చేసుకొచ్చారు యుఎస్ ఇంటెలిజెన్స్ న్యూస్ పేపర్లు ట్విట్టరు ఇట్లాంటి వాటన్నిటి మీద కూడా ఈ ఆధిపత్యం ప్రదర్శించింది అందుకనే చివరికి హంటర్ బైడెన్ ఏదైతే ఉక్రెయిన్లో అల్లకల్లోలం సృష్టిస్తున్నటువంటి వ్యవహారాలకు సంబంధించినటువంటి కారణమైనటువంటి వ్యవహారం మీద కూడా హంటర్ బైడెన్ ఎవరైతే అసలు వాస్తవంగా ఉక్రెయిన్తో గొడవ ఎందుకు పెట్టుకుంది ఉక్రెయిన్ హంటర్ బైడెన్ చెప్పు చేతలో జెల్లెస్కి అనేటువంటి వాడు హంటర్ బైడెన్ పార్ట్నర్ హంటర్ బైడెన్ ఎవడు బైడెన్ కొడుకు అంటే ఇక్కడ ఇప్పుడు నలభై కోట్లో నలభై ఐదు కోట్లో బైడెన్ డబ్బులు ఇచ్చాడంటే ఉక్రెయిన్కి వెళ్తుంది పేరుకి అది అందులో నుంచి సగం డబ్బులు ఇటుపక్కకు వచ్చేస్తుండే అనమాట ఇట్లాంటి వ్యవహారాల గురించి వార్తలు రాసిన వాటిని ట్విట్టర్లోంచి డిలీట్ చేయించినటువంటి పరిస్థితి ఉంది అంటే దాన్ని బట్టి ఏది అది కూడా పెద్ద పెద్ద పత్రికలు ఎక్కడ రాసుకొచ్చినటువంటిది ప్రో రష్యా ప్రో క్యూబా లాంటి వాటిని కూడా వీళ్ళు డిలీట్ చేయించుకొచ్చారు గ్లోబల్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ మొత్తాన్ని తమ చెప్పు చేతల్లోకి తీసుకుని నడిపించినటువంటి పరిస్థితి సిఐదు ఉంది దట్ మీన్స్ అక్కడున్న ప్రభుత్వాల్ని మార్చడమే కాకుండా ప్రపంచం మొత్తాన్ని తమ గుప్పెట్లో పెట్టుకోవాలన్నటువంటి దర్యాప్తు సంస్థ ప్రయత్నమా అన్నటువంటి సందేహం